ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా సాగుతోంది దూకుడుగా అడుగులు వేస్తుంది వైఎస్ఆర్సీపీని అన్ని రకాలుగాను అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తుంది అందులో భాగంగా కేసుల పరంపర నడుస్తోంది ఇప్పటికే సోషల్ మీడియా కార్యకర్తల మీద సుమారుగా రెండు వందల కేసులు నమోదయ్యాయి ఒక్క ఇంటూరు రవికిరణ్ లాంటి వాళ్లే దాదాపు డజన్కు పైగా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ క్రమంలోనే తాజాగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మీద కూడా కేసు పెట్టారు ఎర్రగొండపాలెం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ మీద కేసు పెట్టారు మంత్రి నారా లోకేష్ మీద ఆయన విమర్శలు చేశారంటూ ట్విట్టర్ పోస్టు ఆధారంగా ఆయన మీద కేసు నమోదు చేశారు రాజకీయంగా చేసినటువంటి విమర్శల మీద ఇప్పుడు కేసు పెట్టడం ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలకి ఆస్కారం ఇస్తుంది ఇప్పటికే రాజకీయ విమర్శల మీద కేసులు పెట్టుకుంటూ పోతే ఈ పరిస్థితి ఎక్కడి వరకు దారితీస్తుందోనన్న ప్రశ్న ఉదయిస్తుంది వాస్తవానికి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద అంతకన్నా తీవ్రమైన విమర్శలు చేసింది జగన్మోహన్ రెడ్డి బాబాయ్ హత్య కేసులో నిందితుడిగా కూడా పేర్కొంది అధికారంలో ఉండగానే కాదు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇటీవల హోంమంత్రి కూడా అదే రీతిలో విమర్శలు చేశారు అంతటి తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినప్పటికీ ఎన్నడూ టీడీపీ నాయకుల మీద రాజకీయ విమర్శలకు కేసులు పెట్టిన సందర్భాలు లేవు तोलीसारी వైఎస్ఆర్ సిపి నాయకుడు రాజకీయ విమర్శలు చేస్తూ రాష్ట్రంలో పేకాట క్లబ్లకు నారా లోకేష్ అనుకూలంగా ఉన్నారని సహకరిస్తున్నారని చేసిన విమర్శల మీద కేసు పెట్టడం తీవ్ర దుమారం రేపేలా కనిపిస్తుంది రాజకీయంగా విపక్షాలు అనేక విమర్శలు చేయడం చాలా కాలంగా ఉన్న ఆనవాయితీ ఇక నారా లోకేష్ యువగళం పాదయాత్ర నిండా అనేక ఆరోపణలు గుప్పించారు జగన్మోహన్ రెడ్డి మీద చెయ్యని ఆరోపణలంటూ లేవు అలాంటి దశలో కూడా ఎన్నడూ నారా లోకేష్ మీద రాజకీయ విమర్శ కేసులు పెట్టిన సందర్భాలు కానీ తొలిసారిగా నారా లోకేష్ మీద రాజకీయ విమర్శలు చేశారంటూ దానికి ఆధారాలు చూపించాలంటూ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే మీదనే కేసు పెట్టినటువంటి తీరు చర్చనీయాంశం అవుతోంది ఇలా రాజకీయ విమర్శలకు కేసులు పెట్టుకుంటూ పోతే ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది ఎలాంటి పరిణామాలకు ఊతమిస్తుంది అన్నది కీలకమైన అంశం ఇప్పటికే దీని మీద వైఎస్ఆర్ ఎమ్మెల్యే కూడా ఘాటుగానే స్పందించారు రాష్ట్రంలో పేకాట క్లబ్బులు పెరుగుతున్నటువంటి విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందన్నట్టుగా చంద్రశేఖర్ అంటున్నారు అయితే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మీద నమోదైనటువంటి ఈ కేసు విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఏ విధమైనటువంటి ముందడుగు వేస్తుంది అన్నది కీలకమైన విషయంగా భావించాల్సి ఉంటుంది నిజంగానే ప్రభుత్వం దూకుడుగా ఈ కేసులో ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకునే వరకు వెళితే ఆ తర్వాత ఇలాంటి పరిణామాలు ఉత్పన్నమైనటువంటి సందర్భంలో విపక్షం ఎలా స్పందిస్తుంది రేపు ప్రభుత్వం మారితే ఆ తర్వాత పరిస్థితులు ఎలాంటి విమర్శలు చేసినా ఎలాంటి కేసులు పెట్టుకుని పోతే ఎక్కడి వరకు దారితీస్తుంది అన్నది ఆసక్తికరమైన అంశం